ఇప్పుడు ఎన్డీఏ కూటమి, ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన ఏదైతే ఉందో ఒక ఎన్డీఏ కూటమి అన్నారు కదా, ఎందుకని ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు మోడీ గారిని ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కానీ లేదంటే పోలవరం గురించి కానీ లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ అసలు ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళతో పొత్తులో ఉన్నారు కదా, మేము వస్తే చేస్తాం, అసలు ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రజలకి? సార్, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ కోసమే ప్రజల్ని మభ్య పెడతాడనే కానీ ప్రజలకి నేను చెప్పింది చేయాలనే దాని పరంగా ఎప్పుడూ ఉండదు సార్. గతంలో కూడా 2014లో కూడా వీళ్ళు ఎన్డీఏ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఈ ముగ్గురు పొత్తు తప్పనిసరిగా జరిగింది, గెలిచారు. గెలిచి వాళ్ళు చెప్పిన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా నెరవేర్చలేక నీరు గారి చేసిన పరిస్థితి ఏర్పడింది సార్. అంతేకాకుండా ఇవాళ నేను ఒక్కడినేనని చెప్పి నేను మీకు మీ కుటుంబానికి మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి అనే ఒక దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సార్. ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా ఎంతో చాలా తృప్తిగా ఉన్నారు సార్. ఎవరు పట్టినా కూడా మేము ఎక్కడికైనా క్యాంపింగ్కి వెళ్ళిన చోట అయ్యా జగన్ గారు మేము వెళ్ళి ఒక పెత్తందారి దగ్గరికి వెళ్ళి మేము చేయి చాపే పని లేకుండా మా సంక్షేమాలు మాకు మా ఇంటికి చేరుతున్నాయి సార్, మా జగన్ గారికి తప్ప నుంచి మేము ఎవరికి వేస్తాం ఓటు, మాకు మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకోవటం జరుగుతుంది సార్. మరి ఇప్పుడు పేదలకు సంక్షేమం అందించారు, జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటారని చెప్పేసి అంటున్నావు, ఆ జగన్ ముఖ్యమంత్రి కానీ అన్నాడు కదా పవన్ కళ్యాణ్. జగన్ ముఖ్యమంత్రి కానివ్వటానికి అతనెవరు సార్? అతనెవరు సార్? ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు గారు కలబొల్లి మాటలు చెప్తాడు, అధికారం కోసం 100 పొత్తులు పెట్టుకుంటాడు, ప్రజల్ని నీరుగారి చేస్తాడు. ఆయన చెప్పిన యొక్క ఏ సంక్షేమ పథకాలనైనా నీరుగారిచే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే అతను ప్యాకేజీ కోసమే అతను ముందుకొచ్చి అతనుకుండా ఏజెండాని కాస్త ఇటు ఎన్డీఏతో కానీ ఇటు టీడీపీతో కానీ పొత్తు పెట్టుకొని వాళ్ళకున్న కాపులకున్న నమ్మకాన్ని కూడా పోగొట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారే. కానీ సార్, ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి అసలు జనం ఇప్పుడు అసలు కనీసం అతనికి ఓట్లు వేస్తారంటారు, అటు చూస్తే ఇప్పుడు అరే జగన్ ఏ జగన్ అంటున్నాడు, అసలు నువ్వెంత నీ స్థాయి అంత మాట్లాడుతున్నాడు, ముఖ్యంగా వైసీపీ నా కొడగలారన్నాడు, చెప్పుతో కొడతానని మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి రాజకీయాలు ఇలా మాట్లాడితే అంతవరకు కరెక్ట్ పవన్ కళ్యాణ్? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తాడు, ప్రజలు కావాలనే ఆలోచనతోనే ముందు నడుస్తున్నాడే కానీ ఇట్లాంటి చిల్లర వ్యక్తులతో మాత్రం అతను ఏదో తగులు పెట్టుకొని ఏదో రాదంతాలు చేద్దామనే ఆలోచన కాదు. ఒకటి పోతే పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక సభ్యత్వం లేని వ్యక్తి కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా మాట్లాడాలి, మరి మన అమ్ముటున్న వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలనే సభ్యత్వం లేని వ్యక్తి కాబట్టి సభ్యత్వం లేకుండా మాట్లాడుతున్నాడు.